हेलो व्यूवर्स, चिदंबरम नटराजा टेंपल वीडियो चूसारा? इंका एवरैना चूडकपोते आ वीडियो लिंक नी डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु, चूडंडी। सो ई रोजु वीडियो पिच्चावरम, मरी आ प्लेस एक्कड उंदी, एला उंटुंदी अनेदी ई वीडियोलो मीकु चूपिस्तानु। चिदंबरम देवालयानिकी पिच्चावरम की मध्य दूरं 13 किलोमीटर्लु अंटे 30 निमिषाल प्रयाणम। अलागे पांडिचेरीकी पिच्चावरम की मध्य दूरं 77 किलोमीटर्लु अंटे 2 गंटल प्रयाणम। चिदंबरम ट्रिप लो लेदा पांडिचेरी ट्रिप लो मीरु पिच्चावरम नी विजिट चेयोच्चु। पिच्चावरम प्रपंचंलोने रेंडव अतिपेद्द मैंग्रूव फारेस्ट। इदि दक्षिण भारतदेशंलोनी तमिलनाडुलोनी कडलूरु जिल्लालो उंदी। मैंग्रूव फारेस्ट नी तेलुगुलो मड अडवुलु अनि पिलुस्तारु। बोट हाउस पिच्चावरम लोकी एंटर अयिपोतुन्नाम। ई मैंग्रूव अडवुलु 1100 हेक्टार्लल्लो विस्तरिंची उंदी। बोटिंग की वेलडानिकी इकड़ रेंडु रकाल बोट्स उंटाई, रो बोट्स मरियु मोटर बोट्स। फॉरेस्ट डिपार्टमेंट वालू मोटर बोट्स नी मात्रमे प्रोवाइड चेस्तारु। आ मोटर बोट्स यॉक्क प्राइसेस नी इकड़ मीकु चूपिस्तुन्नानु। इदे फॉरेस्ट डिपार्टमेंट बोट बुकिंग काउंटर। इदी तमिलनाडु टूरिज्म बोट बुकिंग काउंटर। तमिलनाडु टूरिज्म वालू रो बोट्स नी अलागे मोटर बोट्स नी रेंडिटिनी प्रोवाइड चेस्तुन्नारु। वाटि प्राइसेस नी नेनु इक्कड चूपिस्तुन्नानु, चूडंडी। తమిళనాడు టూరిజం వాళ్ళ రోబోట్స్ లో వెళ్ళాలి అనుకుంటే 400 రూపీస్, అదే 6 మందికి 600 రూపీస్. ఒక గంట సేపు బోటింగ్ అనేది ఉంటుంది, 1 కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్తారు. అదే తమిళనాడు టూరిజం మోటార్ బోట్స్ లో వెళ్ళాలి అనుకుంటే 8 మందికి 1800 రూపీస్, 40 నిమిషాల పాటు బోటింగ్ అనేది ఉంటుంది, అలాగే 2 కిలోమీటర్ల దూరం తీసుకొని వెళ్తారు. మన బోటింగ్ని స్టార్ట్ చేసేద్దామా? మోటార్ బోట్స్ అనేవి అడవుల గుండా ఇరుకైన నీటి మార్గాల్లోకి ప్రవేశించలేవు, బయట మాత్రమే తిప్పుతారు. కానీ రోబోట్స్లో మ్యాంగ్రూవ్ చెట్లకి చాలా దగ్గరగా వెళ్ళొచ్చు. కాబట్టి పిచ్చావరంకి వస్తే మీరు కూడా రోబోట్స్నే ప్రిఫర్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, వాటర్ ఎంత డెప్త్ ఉన్నాయి అనేది. 2-3 అడుగులు ఉంటాయి అంతే. ఇది వాస్తవానికి 2-3 అడుగుల లోతు ఉంటుంది, అలాగే వర్షపాతం నుండి వచ్చే నీటిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, లోపలికి వెళ్ళే కొద్దీ చాలా బాగుంటుంది. సో వీడియోని చివరి దాకా చూడండి. వీకెండ్స్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. చిదంబరం టెంపుల్ ఆఫ్టర్నూన్ 12 PM నుండి 4 PM వరకు క్లోజ్డ్లో ఉంటుంది. ఆ టైమింగ్స్లో ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారట. సముద్రం
ఈ అడవి నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఇందులో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతం నుండి ఈ మాంగ్రూ అడవులను వేరు చేసే ఇసుక ఒడ్డు ఒకటి ఉంటుంది. అది దాటితే అటువైపంతా బంగాళాఖాతమే. సమ్మర్ టైంలో పిచ్చావరంని విజిట్ చేస్తే మధ్యాహ్నం చాలా ఎండగా ఉంటుంది. ఆ ఎండలో బోటింగ్ అంటే చాలా కష్టం. సో క్యాప్స్ని అలాగే వాటర్ బాటిల్స్ని ఖచ్చితంగా క్యారీ చేయండి. ఈ మాంగ్రూ చెట్లకి చాలా దగ్గరగా తీసుకొని వెళ్ళారు. చూడండి మీరే వీడియోలో ఎంత క్లోజ్గా వెళ్ళామో చెట్లకి. ఇక్కడ క్రాబ్స్ పడుతున్నారు, అవే మనకి చూపిస్తున్నారు చూడండి పీతలు. వర్షాకాలంలో వస్తే గనుక రకరకాల పక్షుల్ని ఇక్కడ చూడొచ్చట. మేం వెళ్ళిన టైంలో మాకు చాలా తక్కువ పక్షులు కనిపించాయి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా నారోగా ఉంటాయి. రెండు బోట్లు కూడా పక్కపక్కన పట్టలేవు, అంత నారోగా ఉంటాయి. మోటార్ బోట్స్ అయితే ఇలాంటి ప్లేసెస్లోకి రాలేవు. అదే రో బోట్స్లో వెళ్తే ఇలాంటి ప్లేసెస్లోకి కూడా వెళ్ళచ్చు. మన సౌత్ ఇండియన్ మూవీస్ దశావతారం అలాగే డాషింగ్ డిటెక్టివ్ ఈ మూవీస్లో ఈ లొకేషన్స్లో షూటింగ్స్ జరిగాయి. ఆ మూవీ సీన్స్ని కూడా వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ దట్టమైన మాంగ్రూ అడవులు సునామీల వినాశకరమైన ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిరూపించారు. 2004లో తమిళనాడులో సునామీ వచ్చినప్పుడు దట్టమైన మాంగ్రూ అడవులు ఉన్న పిచ్చావరంలో తక్కువ ప్రాణనష్టం జరిగింది మాంగ్రూ అడవులు లేని ప్రాంతాలతో పోలిస్తే. ఈ మాంగ్రూ చెట్లే సునామీల వినాశకరమైన ప్రభావాన్ని కూడా తగ్గించాయి. మన బోటింగ్ అయిపోయింది. ఏ వేలో అయితే వెళ్ళామో అదే వేలో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. రో బోట్లో వెళ్ళాం కాబట్టి మన బోటింగ్ గంటసేపు పాటు ఉంటుంది.
పిచ్చావరం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ప్లేసెస్ని మీ అందరికీ చూపించడానికి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యువర్ ఫ్యాబ్ టైమ్. బాయ్ బాయ్.